मियापूर मेट्रो स्टेशन ओपन चंद्रबाबु मद्दतुदारुलु आंदोलन चेयडंतो एटकेलकु पोलीसुलु दिगोच्चि प्रस्तुतं अंदर्नी कूडा लोपलिकि अनुमतिस्तुन्नटुवंटि परिस्थिति मनकु कनिपिस्तुंदि। ओकसारि मनं मियापूर मेट्रो स्टेशन दग्गर उन्नामु। इक्कड पेद्द एत्तुन अंदरू कूडा दादापु वेल संख्यलो चंद्रबाबु मद्दतुदारुलु अंदरू कूडा चेरुकुंटुन्नटुवंटि नेपथ्यंलो वारु आंदोलन चेस्तुन्नटुवंटि संदर्भंगा इक्कड अंदर्नी कूडा अनुमतिच्चि लोपलिकि अयिते पंपुतुन्नटुवंटि परिस्थिति कनिपिस्तुंदि। चेप्पंडि मेडं, एं चेप्पदल्चुकुन्नारु ई रोजु ई कार्यक्रमं द्वारा? సర్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత మేము డిఫరెంట్ ప్రొటెస్టులు చేసాం ఇప్పటివరకు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మొత్తం అందరం చూస్తున్నాము. ఆయన అంత ఇబ్బందుల్లో ఉండి అంత ఫేస్ చేస్తూ ఉంటే మేము చాలా శాంతియుతంగా మా మనీ పెట్టి మేము టికెట్ కొనుక్కుని మేము మెట్రోలో వెళ్తాము. జస్ట్ వెళ్ళి అది కూడా మెట్రోకి ఫండింగే కదండి, మేము వెళ్ళి శాంతియుతంగా రిటర్న్ వస్తాము అన్నా కూడా ఇంత ఇబ్బందికరంగా క్రియేట్ చేయడం అనేది చాలా అన్యాయం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటారు వాళ్ళు కూడా ఒకసారి మాకు చెప్తే మేము కొంచెం సంతోషిస్తామండి. ఆయన అంత ఇబ్బందుల్లో ఉండి ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండి ఈరోజు మమ్మల్ని కూడా ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. దీనికి అసలు ఏమన్నా ఏమంటారు, ఇదేమన్నా ప్రజాస్వామ్యమా అండి? రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ఏమన్నా మనము కాపాడుకుంటున్నామా అండి? ఇంకా ఎన్ని రోజులు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడతారు? మేము రోడ్ల మీద తిరుగుతూ ఆయన అక్కడ జైల్లో ఉంటూ ఎన్ని రోజులు ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇదే కంటిన్యూ చేస్తారో దయచేసి అందరూ చెప్పాలండి. ఆయనకున్న ప్రాబ్లమ్స్కి ఆయనకున్న దానికి ఇమీడియట్ జస్టిస్ కావాలండి, ఇది మేము అడిగేది. అంటే ఇప్పటికే చంద్రబాబు గారి ఆరోగ్యం కూడా చాలా క్షీణిస్తుంది, ఆయన వేడి తగ్గారంటున్నారు, బట్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఒకటి, అక్కడ వాస్తవం ఒకటి, అనేక సందేహాలు అనుమానాలు కూడా ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు ఒక చంద్రబాబు అభిమానిగా మీరు? 100% అనుమానాలు ఉన్నాయండి. ఎవరైనా జైల్లోకి వెళ్ళి కేజీలు పెరుగుతారా అండి? ఇది రియల్గా పాసిబుల్ అవుతుందా? ఇది జరుగుతుందా అసలు చెప్పండి. కానీ కేజీలు పెరిగారు అని చెప్తున్నారు. ఆయనకున్న టెన్షన్స్కి ఆయనకున్న ఇదికి అక్కడికి వెళ్ళి వెయిట్ పెరుగుతారా అండి? అసలు ఏమన్నా ఇది కరెక్ట్ స్టేట్మెంటా జనాలకు ఇచ్చేది? ఒక చంద్రబాబు నాయుడు అభిమానులుగా మేము మాట్లాడేది ఒకటేనండి, ఇమీడియట్గా ఆయనకు జస్టిస్ జరగాలి. ఆయన కోసం కోట్లాది మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారండి. తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద పడి ఏ రకంగా తిరుగుతున్నామో చూస్తున్నారు కదా. దయచేసి ఇమీడియట్గా ఆయన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయడం కానివ్వండి. ఆయనకి ఇమీడియట్ జస్టిస్ అయితే కావాలండి. వీఆర్ ఆస్కింగ్ దట్ సీరియస్. వీఆర్ డిమాండింగ్ ఫర్ జస్టిస్ అండి. ఇన్నాళ్ళ నుంచి మేము ఇన్ని ఉద్యమాలు చేసినప్పుడు ఏది కూడా శాంతియుతంగానే చేశాము. ప్రజలకి కానీ పబ్లిక్గా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేసాం మేము ఏది కూడా. ఆయన ఆరోగ్యం మొదటి నుంచే మేము అంటున్నది ఒకటే, ఆయన ఆరోగ్యం మాకు ముఖ్యము, ఆయన సేఫ్టీ మాకు ముఖ్యము. సేఫ్టీ విషయం మాకు ఆందోళనగానే ఉంది, ఆరోగ్య పరంగా కూడా మేము ఆందోళన పడుతున్నాము. ఇప్పటి వరకు ఆరోగ్యం మేము ఎట్లాగైతే ఆందోళన పడ్డామో అదే నిజమైంది ఈ రోజున. మాకు ఆయన సేఫ్టీగా బయటికి రావాలి. మీకు ప్రూఫ్స్ లేని కేసు ఇన్ని రోజులు పెండింగ్ పెట్టడం ఏంటి? ఎక్కడైనా ఉందా రాజ్యాంగంలో ఇన్ని రోజులు పెండింగ్ ఎట్లా చేశారండి? వాదనలు వినట్లేదు, జస్టిస్ ఏమో వెంటనే చెప్పట్లేదు జడ్జిమెంటు. ఇంత అన్యాయం ఎక్కడ జరగలేదు. ప్రజాస్వామ్యం అనుకోవాలా? ఇది డెమోక్రటిక్ అనేది ఎక్కడ కనపట్టలేదు. మేము అందుకనే మేము ఆయన కట్టిన ఈ మెట్రో స్టేషన్ ఆయనకి మద్దతుగా మేము చాలా శాంతియుతంగా వెళ్ళి వద్దామని అనుకుంటున్నాం. అది కూడా ఎందుకు ఎలా చేయట్లేదు ప్రస్తుత ప్రభుత్వం ఎలా చేయాలి? మేము శాంతియుతంగా వెళ్తున్నాము అని అంటే మాతో పాటు జనరల్ పబ్లిక్ వెళ్తానికి కూడా ఆస్కారం లేకుండా షట్టర్స్ వేసేసారు. ఇప్పటి వరకు ఇప్పుడు ఓపెన్ చేశారు. ఇదేం ప్రజాస్వామ్యం అండి? మేము చాలా శాంతియుతంగా వెళ్తున్నాము వస్తున్నాము. బాబు ఆరోగ్యం మాకు ముఖ్యము, బాబు గారు విడుదల కావాలి. జై బాబు. చంద్రబాబు ఆరోగ్యంగా బయటికి రావాలంటూ మేమంతా కూడా ఆకాంక్షిస్తున్నటువంటి వారు చెప్తున్నారు. మనం చూడొచ్చు బియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే పెద్ద ఎత్తున ఇటు చంద్రబాబు అభిమానులు కానివ్వండి, టీడీపీ శ్రేణులు కానివ్వండి తరలి వస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాము. మియాపూర్ మెట్రో స్టేషన్ కానివ్వండి, కేపీహెచ్బి, జేఎన్టీయు, ఈఎస్ఏ, దాంతోపాటు ఏదైతే అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ అంతా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి సార్, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పండి? అక్రంగా అన్యాయంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం చాలా బాధగా ఉంది. ఈ పైచారికంగా రాక్షసంగా రాజకీయంగా ఎదుర్కోలేక కోర్టుల్ని అందరినీ మేనేజ్ చేసుకుంటూ అలా చేయటం చాలా బాధగా ఉండి మేము రోడ్డు మీద రావాల్సిన చంద్రబాబు గారు మీరు లోపల పెట్టవచ్చు, మా గుండెలను తీలేరు కదా, తీలేరు, అలా మా ఆవేదన వెళ్ళబుచ్చుకోవడానికి వచ్చాము. ఇక్కడ చూడొచ్చు అందరూ కూడా బ్లాక్ షర్ట్స్ ధరించి నిరసన అయితే తెలియజేస్తున్నారు. చెప్పండి, ఒకవైపు పోలీసులు ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్నారు, స్టేషన్స్ మూసివేస్తున్నారు, అయినప్పటికీ కూడా మీ అభిమానాన్ని చాటుతున్నారు. ఈరోజు ఎంతమంది అడ్డుకున్నా ఎవరు అక్రమంగా ఇచ్చేసినా మేము చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా దేనికైనా ఎంతవాటికైనా తెగించి ఈరోజు మేము రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈరోజు పోలీసులు ఎవరు కూడా ఆపలేరు. ఈ ఉన్న జనాను కార్యకర్తల ఉత్సాహం చూస్తూ ఉంటే ఈరోజు వాళ్ళకి టైం దగ్గర పడ్డది. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మేమందరం మెట్రో ఇవాళ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ దాకా శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేపడుతున్నాం. దీనందరికీ కూడా ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. ఈ స్పందన చూసి ఇప్పటికైనా అధికారులు కానీ వైసీపీ నాయకులు కానీ అందరూ కూడా
ఇప్పుడైనా కళ్ళు తెరిచి చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా కేసులన్నీ రద్దు చేసి విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓయిపు పోలీసులు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని ఎక్కడికక్కడ కూడా ముందు స్టేషన్స్ లోపల కూడా ఆపేస్తున్నారు ఏం చెప్తారు మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా సహకరించినటువంటి ఏమండి ఎవరు అడ్డుకున్నా కానీ ఇక్కడ మేము ఎవరికి ఇబ్బంది కలిగించట్లేదు మేము ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలిగించట్లేదు ఎవరికి అంతరాయం లేదు మౌనంగా మేము జస్ట్ ఓన్లీ బ్లాక్ షర్ట్ ధరించి చంద్రబాబు నాయుడు గారి మద్దతుగా వెళ్తా ఉన్నాం అంతే ఎవరికి ఇబ్బంది లేదు మెట్రోలో టికెట్ కొనుక్కొని మెట్రోలో చట్టబద్ధంగా మేము ఇవాళ వెళ్తా ఉన్నాం తప్పించి ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము ప్రయత్నం కలగకుండా అందరికీ ఒకటే పిలిపించాం ఎవరు మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని పిలిపించినాం అందరికీ. చూడొచ్చు మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఐటీ ఉద్యోగులు కానివ్వండి దాంతోపాటు ఇతర ఇతర అన్ని వర్గాలకు సంబంధించిన వారు పార్టీలకు అతీతంగా కూడా పాల్గొట్టినటువంటి సిచ్యువేషన్ ఇది. చెప్పండి సార్ ఈ కార్యక్రమం సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ మెట్రోలో ఈ నిరసన కార్యక్రమం? మేము ప్రశాంత వాతావరణంలో ఈ నిరసన చేయాలని నిర్ణయించుకున్నారు. మీరు దీన్ని కూడా అణచివేయాలని ఎందుకు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు దీని నుంచి ఏమాశిస్తున్నారు ఎందుకు భయపడుతున్నారు? మీరు మేము బాబు గారి మద్దతుగా చేయాలని నిర్ణయించుకున్నాం. వివిధ మార్గాల్లో మా చేతనైనంత ప్రశాంత వాతావరణంలో చేస్తున్నాము. మీరు ఇలా ఆపేసి అణగదొక్కేసి చేయాలనుకుంటాం పద్ధతి కాదని తెలియజేసుకుంటున్నానండి. రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఎట్లా? చాలా బాగుందండి. అన్ని స్టేషన్ల నుంచి ఉంది. ఇది మియాపూర్ నుంచి పిలిపించాము ఎల్బీ నగర్ దాకా. చాలామంది గుమిగూడారు, మద్దతుదారులు అందరూ వచ్చారు. మేము అనుకున్న దానికన్నా అసంఖ్యాకంగా వచ్చారు. ఇది సాధారణ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు. మీరు దాన్ని కన్సిడర్ చేసి అందరినీ అలో చేయాలని కోరుకుంటున్నానండి. చెప్పండి మరోసారి మొత్తం సార్. ఇది మాత్రం చాలా అన్యాయం అండి. మీరు కూడా మాతో పాటు రండి, మనం అలా వెళ్తూ మాట్లాడదాం. రండి సార్, మీరు చూస్తున్నారు కదా మేము ఎక్కడైనా అన్యాయంగా ప్యాసింజర్లు ఇబ్బంది పెట్టి వాళ్ళని బ్లాక్ చేసి మేము ఇక్కడ సీబీఐ నబ్నల్గా మేము ముందుకెళ్ళామా? వాళ్ళని ముందు పంపించి మేము వెనకాల వెళ్తున్నాం. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాతే సీబీఐ అభిమానులు లోపలికి వచ్చారు. ఇది సీబీఐ గారు వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ అభిమానులు కనుక నేర్పించిన డిసిప్లిన్ అండి. ఆయన జైలుకి వెళ్ళే రోజు కూడా ఒకటే చెప్పారు, ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని సంయమనం పాటించండి, జస్టిస్ మన చేతిలో లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన వెళ్ళారు. మేము ఆయన చెప్పిన ఆ స్లోగన్ పాటిస్తూనే మేమందరం చాలా నిశ్శబ్ద వాతావరణంలో శాంతియుతంగా ప్రొటెస్ట్లు తెలియజేస్తామండి. ప్రస్తుతం అయితే లోపలికి కొంతమందిని అనుమతించినప్పుడు కూడా ట్రైన్ సర్వీసులు అనేవి నిలిపివేశారు. లోపలికి అనుమతించినా కూడా ట్రైన్ సర్వీసులు అనేవి ప్రస్తుతము కొన్ని రద్దు చేశారు. ఇక్కడ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే మొత్తం మనం చూస్తున్నాం మరోసారి లోపల ఎక్కడికక్కడ కూడా ప్రయాణికులంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలు అనేది ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది ప్రస్తుతం పోలీసులు ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్నారు. ఎవరిని కూడా అంటే లోపల ఇప్పటివరకు అక్కడ గేట్ ఓపెన్ చేసి పంపించినప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ ఎవరు ఎక్కడికక్కడ అందరినీ కూడా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. చెప్పండి మేడం ఏం చెప్తారు మీరు? మేము మెట్రోలో ప్రయాణిస్తున్నాం అండి, మెట్రోని ఆపట్లేదు. మెట్రోని ఆపేసి ఇబ్బందులు పెడుతుంది పోలీస్ వాళ్ళు, ప్రభుత్వం, ఇక్కడున్న ప్రభుత్వం. ప్రస్తుతం ఇటు మియాపూర్ మెట్రో స్టేషన్ లోపల మనం చూస్తున్నాము, ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఉన్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సో మనము చూడొచ్చు ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర మొత్తం కూడా చంద్రబాబు అభిమానులు అంతా కూడా బ్లాక్ టీషర్ట్స్ ధరించి ఫ్లకార్డులు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేయడానికి ఇక్కడ చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మాత్రం రైళ్ల సర్వీసులు అన్నీ కూడా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో మనము మరికొంతమంది కూడా వార్త కూడా మాట్లాడదాము. చెప్పండి సార్, ఎక్కడికక్కడ కూడా మళ్ళీ ఒకసారి బయట మొత్తం గేట్లు బంద్ చేసేసారు, అటు కేపీహెచ్బీ కూకట్పల్లి దగ్గర కూడా. ఏంటి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడికక్కడ కూడా ఈ స్థాయిలో అణిచివేయాలని వాళ్ళ గొయ్య వాళ్లే తవ్వుకుంటున్నారు. ఆల్రెడీ అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. సిబిఎన్ అభిమానులు కానివ్వండి, తెలుగుదేశం కరుడుగట్టిన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు సీనియర్ నాయకులు కాణించి సామాన్య ప్రజానికానికి కూడా అర్థమైపోయింది ఇదంతా కావాలని చేస్తున్నారని. ఇప్పుడు దాకా సైకో జగన్ చేస్తారని అనుకున్నాం. సైకో జగన్కి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఇవాళ వాళ్ళ గొయ్య వాళ్లే తవ్వుకుంటున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని రాబోయే ఈ 2 నెలల్లోనే వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుని ఇంటికి వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. సో ఇది అనేది చాలా మంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. మా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి ప్రతి మెట్రో స్టేషన్కి వెళ్ళి సంఘీభావం తెలియజేస్తాము. ఇది మనము చూడొచ్చు మధ్యాహ్నం 12:30 వరకు, ఏదైతే 10:30 నుంచి 12:30 వరకు మెట్రో స్టేషన్లో ఈ కార్యక్రమము ఏదైతే శాంతియుతంగా నల్ల వస్త్రాలు ధరించి దుస్తులను ధరించి ఏదైతే ఇటు ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేయడానికి అయితే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి. మియాపూర్ మెట్రో స్టేషన్ లోపల మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అన్ని చూస్తున్నాము. సో మినిట్ టు మినిట్ ఏబిఎన్ కూడా మీకు అప్డేట్స్ అందజేస్తున్నాం.